రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి పూజిస్తారో వారికి తప్పనిసరిగా ఇక సంతానం ప్రాప్తిస్తుంది, అలాగే కాకుండా సర్పదోషాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే కాకుండా ఈ స్వామిని నిష్ఠ నియమాలతో ఆరాధిస్తే తప్పనిసరిగా మనకు ఉండే అన్ని సమస్యలకు, జాతకరీత్య సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కుజ దోషాల నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర డు, అలాగే కుమారస్వామి, కార్తికేయుడు, అలాగే నందుడు, షర్ముకుడు, ముర్గన్ అనే అనేక రకాలుగా ఈయనని పిలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఈయన ఏంటంటే మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని అంటారు. దీన్ని చాలా పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు. నాగుల పంచమి కన్నా ఈ రోజున ఏంటంటే పుట్టలో పాలు పోయడం, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయడం, అలాగే కాకుండా ఎవరికైతే సర్పదోషాల విముక్తి అంటే విముక్తి కలిగించుకోవాలనుకునే వారు ఏంటంటే పుట్టమన్నును తెచ్చి స్నానం చేసి నీటిలో కలుపుకొని స్నానాన్ని చేస్తారు. అలాగే కాకుండా పుట్ట మట్టిని తీసుకొని మనము చాలా మంది కూడా చూస్తూ ఉంటామండి, బొట్టులాగా ధరిస్తారు. మనము తెలిసి తెలియక చీకట్లో కానివ్వండి, లేదంటే తెలిసి కానీ చేసిన తప్పులు అంటే పాములు మనని పగబట్టకూడదని, వాటి దోషాలు మనపై ఉండకూడదు అని భావించి చాలా మంది కూడా ఈరోజు నాగుల పంచమి కంటే కూడా పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో. ఎందుకంటే ఈరోజు పుట్టలో పాము అంటే పాలు పోయడం కానీ, కుంకుమ పసుపు వేయడం కానీ, నాగ ప్రతిబింబాన్ని తయారు చేసి పుట్టలో వదలడం కానీ చేయడం వల్ల చక్కగా మనకు ఉండే బాధలన్నీ తీరిపోతాయి. ఏవైతే నాగ అంటే సర్పదోషాల నుంచి విముక్తి కలిగించుకోవాలనుకునేవారు ఇలా చేస్తే తప్పనిసరిగా సరిగ్గా ఉంటుంది అని చెప్పొచ్చు. వాటి నుంచి త్వరగా విముక్తి కలగడానికి ఈరోజు అనేక రకాలుగా, అనేక మార్గాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా పూజించుకుంటారు. ఈరోజు ఏంటంటే కళ్యాణాలను జరిపిస్తూ ఉంటారు, అలాగే కాకుండా వల్లి కళ్యాణం అని జరిపిస్తూ ఉంటారండి. అలాగే మనము ఆ కళ్యాణంలో కూడా పాల్గొనవచ్చు. అలాగే కాకుండా ఏంటంటే మీకు ధనానికి తీరని సమస్యలు ఉన్నాయి, అలాంటి వారు ఏంటంటే ధనాన్ని అంటే కోలుకోవాలన్నా, ధన సమస్యల నుంచి బయటపడాలంటే ఈ వల్లి కళ్యాణం అని జరిపిస్తారు కదా, అందులో పాల్గొని కళ్యాణంలో పాల్గొంటే తప్పనిసరిగా మళ్ళీ సంవత్సరం వరకు కోరిన కోరిక తీరి ధన అంటే ధనప్రాప్తి నుంచి విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఎవరైతే ధనాన్ని సంపాదించలేక ధనాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారో వాళ్లకు చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా కుజ గ్రహ ప్రభావం, అలాగే రాహుకేతు ప్రభావాల వల్ల చాలా మటుకు కూడా అలసిపోయారు అనుకునేవారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయనను అభిషేకించినా, దర్శించుకున్నా చక్కగా వాటి నుంచి త్వరగా బయటపడతారు అని శాస్త్రం చెబుతుంది. కావున ఎవరైతే ఈ పరిహారాలను కనుక చక్కగా నిష్ఠ నియమాలతో పాటించి ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకునే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా ఆరాధిస్తే సంతానం కలగని వారికి కూడా సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పబడింది శాస్త్రం. ఏంటంటే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినము, అలాగే కళ్యాణ పెళ్లి రోజు, అలాగే వచ్చి షష్ఠి జన్మదినము, కాబట్టి రెండు చక్కగా మళ్ళీ ఇది కూడా ఏంటంటే ఆదివారం కలిసి వచ్చింది, చాలా విశిష్టమైన రోజు అని చెప్పొచ్చు. కావున ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి పూజిస్తారో వారికి తప్పనిసరిగా 5 వారాలు తిరగకుండా కానివ్వండి, 11 వారాలు కానివ్వండి నిష్ఠ నియమాలతో స్వామివారిని ఆరాధించినా పూజించినా, చక్కగా స్వామివారిని ప్రార్థించినా తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని ఈ శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతానం లేని వారు ఇలా చేసి చూడండి. వ్యాపార అభివృద్ధి, అలాగే మనకు ఏంటంటే ధనాభివృద్ధి, అలాగే వచ్చేసి ఎలాంటి జాతకరీత్య దోషాలకైనా సరేనండి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క రోజు చేసే ప్రతి పని కూడా మనకు చక్కగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఈరోజు ఏంటంటే ఉదయాన్నే లేచి చక్కగా స్నానాన్ని ఆచరించండి. ఈరోజు ఏంటంటే ఏవైనా కాలసర్ప దోషాల బారిన మీరు పడ్డా, మృత్యు అంటే అపర్మృత్యు దోషాల వెంటాడుతున్నా మిమ్మల్ని ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా అండి, మీరు స్నానం చేస్తారు కదా, ఆ నీటిలో పుట్టమన్ను ఉంటుంది కదా, దాన్ని తెచ్చి వేసి స్నానాన్ని ఆచరించండి. చిటికెడు వేసుకుంటే చాలండి, తప్పనిసరిగా వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది, అలాగే మన పండితులు కూడా చెబుతున్నారు. అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజున అలా స్నానాన్ని ఆచరించి చక్కటి ఉతికిన బట్టల్ని ధరించాలి. ఆడవాళ్ళైతే ఆరెంజ్ కలర్ బట్టల్ని అంటే చీరని కట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఎవరైతే సంతానం కలగాలని అనుకుంటున్నారో వారు ఆరెంజ్ కలర్ చీరని కట్టుకొని పుట్టలో పాలు పోస్తే తప్పనిసరిగా సంతానం ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు. మీరు ఏంటంటే చక్కగా ఉతికిన బట్టల్ని వేసుకోండి. ఒకవేళ మీకు ఆ సమయానికి లేకపోతే ఉతికిన బట్టల్ని వేసుకొని మీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళండి. మనకు ఉంటూనే ఉంటాయి కదండి, లేనివారు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వెళ్ళి అక్కడ చక్కగా అభిషేకించిన తర్వాత చక్కగా పూజించుకోవాలి. పూజించుకొని పుట్ట దగ్గర ఏంటంటే పాలు పోయాలి, అలాగే
చిన్న చిన్నవి ప్రతిమలు మనకు నాగ అంటే ఇలా సర్ప నాగ ప్రతిమలు మనకు బయట దొరుకుతాయండి. ఆ వాటిని తెచ్చి పుట్టలో వేసుకోవచ్చు, లేదంటే హుండీలో కూడా సమర్పించుకోవచ్చు. అలా చేయడం వల్ల కూడా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే కాకుండా ఒకవేళ ఆలయానికి వెళ్ళలేని వారు, ఆలయం దగ్గరలో లేనివారు ఇంట్లో ఏంటంటే మనకు ఎలాగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన అంటే స్వామి ఫోటో పెట్టి ముందు ఏంటంటే తెలుపు రంగు పుష్పాలతో మాత్రమే పూజించాలండి. పూజించి పాలతో చేసిన ఏ నైవేద్యాన్ని సమర్పించవచ్చు, పెరుగుని సమర్పించుకోవచ్చు, చిలిమిడి, వడపప్పు, అలాగే కాకుండా పానకాన్ని కూడా సమర్పించుకోవచ్చు. ఈరోజు ఏంటంటే స్వామివారికి కొబ్బరికాయ అలాగే దీపారాధన చేయాలి. అలాగే ఏంటంటే మనము నువ్వుల నూనెను పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపారాధన చేసుకుంటే విశేషమైన లాభాలు కలుగుతాయి. అలాగే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా స్మరించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు కానివ్వండి, అష్టోత్తరాలు కానివ్వండి, పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఏంటంటే సంతానం కోసం మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్టమన్నుని బొట్టులాగా ధరించుకున్న చక్కటి సంతానం ప్రాప్తిస్తుంది. అలాగే కాకుండా మీరు 5 లేదా 11 సోమవారాలు కానివ్వండి, లేదంటే మీకు వీలున్నప్పుడు అంటే ముఖ్యంగా సోమవారాలే చేస్తారండి. ఈ షష్ఠి రోజు చేసిన తర్వాత సోమవారాలు చేసి చూడండి. 11 సోమవారాలు నిష్ట నియమాలతో పుట్టలో పాలు పోయడం, పుట్టలో ప్రతిమలను అంటే ప్రతిమలను నాగదేవుని ప్రతిమ ఉంటుంది కదండి, దాన్ని వదలడం వల్ల చక్కగా మనకు సర్పదోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే కాకుండా మనకు సంతానం ప్రాప్తించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెబుతుంది. కావున ఈ నియమాలను పాటించిన వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఏమీ చేయలేని వారు కనీసము ఈ రోజున ఏంటంటే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ముందు ఒక టెంకాయని కొట్టి అరటి పళ్ళైనా సరే సమర్పించి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించాలి. అలా లేని విడల ఏంటంటే చిన్న పాలతో చేసిన ఒక పాయసాన్ని సమర్పించి ఆ తర్వాత మీరు ఏంటంటే తెలుపు రంగు పుష్పాలను సమర్పించుకోవాలి, అక్షంత్రలతో కుంకుమ పసుపుతో చక్కగా పూజించుకోవాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న మంత్రాన్ని మనం మనసులో పఠించుకోవాలి. అలాగే ఆ స్వామివారికి మన సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఏవైనా సర్పదోషాలు ఉంటే మమ్మల్ని తొలగించు స్వామి, ఏవైనా చేసి తెలిసి తెలియక చీకట్లో తొక్కినా అంటే తెలియక చేసుకున్న ఆ పాపాల నుంచి మమ్మల్ని కాపాడు స్వామి అని ప్రార్థించుకోవాలి. చాలామంది ఏంటంటే ఈరోజు మనం చాలామంది ఏంటంటే కనుక మన ఈరోజు చక్కగా నిష్ట నియమాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు పూజించడం వల్ల తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మన సుఖ సంతోషాలతో ఉంటామని భావిస్తారు. ఎందుకంటే ఈయన శివుని 2వ కుమారుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పొచ్చు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల శివుని అనుగ్రహం, పార్వతీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. కావున తప్పనిసరిగా ఎవరైతే నిష్ట నియమాలతో ఈయనను పూజించి ఆరాధిస్తారో వారికి సంతానాభివృద్ధి, అలాగే వ్యాపార అభివృద్ధి, అలాగే కాకుండా ధన అభివృద్ధి జరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఉంటుంది. కానీ మనము ఇలా చేసుకుంటే తప్పనిసరిగా అన్ని కోరికలు కూడా తీరిపోతాయి. కళ్యాణంలో పాల్గొంటే ఇంకా చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది అని శాస్త్రం చెబుతుందండి.